రాష్ట్ర ప్రభుత్వం అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పిన దానిలో వాస్తవం లేకపోలేదు. ముంపు ప్రాంతం వరద బాధితమైనటువంటి ప్రాంతం అని చెప్పారు. మరి అటువంటిప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం మేము చేశామని ఎందుకు చెప్పటం లేదు? ఒకరోజు ఒక ఆరోపణ చేసి మరలా ఎందుకు జంకుతున్నారు? మరి మంత్రుల దగ్గర పూర్తి స్థాయి సమాచారం లేదా? దీనిపైన సమాధానం చెప్పాలి. ఒక ఆ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వేరే వారి అతిథి గృహంలో తన బస ఏర్పాటు చేసుకున్నారు తప్పితే, అది కూడా నదీ తీరాన కరకట్ట పైన. మరి ఆ రకంగా చూస్తే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే తన సొంత ఇల్లు నిర్మించుకున్నారు కదా రాజధాని ప్రాంతంలో. సో కాబట్టి ఇది కేవలం వ్యక్తిగత విషయం కాదు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, అందులో గెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్లో ఏముంది దానికి సంబంధించిన విషయం కాదు, రాష్ట్ర ప్రజల సమస్యలకు సంబంధించింది ఇక్కడ. కానీ ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో పెద్ద మొత్తంలో ప్రజానిధుల్ని వెచ్చించటం జరిగింది. మరి దాన్ని కూడా ఎలా ప్రజా ప్రయోజనాలకు ఎలా వాడుకోవాలి అన్న దానిపైన కూడా ఒక స్పష్టత రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాలు పంపకుండా మరి వేరువేరు ధోరణులతో మాట్లాడటం వల్ల కూడా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. నాకున్న సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ రాజధానిని కొనసాగించే యోచన లేదు. మరి అదే నిజమైతే మరి స్పష్టంగా చెప్పచ్చు కదా, చెప్పి ఎవరికీ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా రైతులు 30,000-32,000 ఎకరాలకు పైగా ఇచ్చారు. మరి వారిని అన్యాయం చేయటం మరి తప్పనిసరిగా ఏదో పార్టీని దృష్టిలో పెట్టుకొని చేయటం సరైన విధానం కాదు. వారికి న్యాయం జరిగేలా కూడా తప్పనిసరిగా ప్రస్తుత అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కూడా ప్రయత్నించాలి. మేమందరం కూడా దానికే కట్టుబడి ఉంటాం. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల పైన మధ్య జరిగినటువంటి చర్చలు అవి ప్రభుత్వానికి సంబంధించిన చర్చలు. వాటిలో ఏ విషయాలపై చర్చ జరిగింది అన్న దానిపైన సంబంధిత మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ స్పష్టీకరణ ఇవ్వగలరు, కానీ దానిపైన మేము ఎటువంటి కామెంట్ చేయటం సరికాదు. మరి శివరామకృష్ణ గారి కంటే నారాయణ గారు గొప్ప ఎక్స్పర్ట్ కదా. మరి మంత్రి నారాయణ గారికి ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ వేరే వారికి లేదని చంద్రబాబు నాయుడు గారు నమ్మినట్టున్నారు. సో మరి ఇక ఆయన ఎక్స్పర్టీస్ ఏ ఫీల్డ్లో ఉందో మరి దానికి సంబంధిత నిర్ణయం అది. కానీ ఏది ఏమైనా అన్ని విషయాలపైన చర్చించారు కనుక తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల ముందు చెప్పవలసినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీనిపైన ఎటువంటి తాత్సారం చేయటం సరికాదు. అలాగే రెండు విషయాలు చెప్పాను, ప్రజాధనం ఏదైతే వెచ్చించారో మరి ఆ ధనం వృధా కాకుండా దానికి సరైనటువంటి దాన్ని ఉపయోగించవలసిన అవసరం ఉన్నది. రెండు, రైతులకు కూడా న్యాయం చేకూర్చాలి. ఈ రెండు మైండ్లో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియజేస్తే మరి అన్ని పార్టీలు తమ వైఖరిని తెలియజేస్తాయి. ఇది రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయం కాదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. దీనిపైన కేవలం ఇటువంటి అపోహలకు తావివ్వకుండా త్వరగా నిర్ణయం చేస్తే మంచిగా ఉంటుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.